ఎందుకంటే ఛార్జ్ షీట్ ఆ రోజుకి వేస్తామని చెప్పింది సిబిఐ. ఓకే, కాబట్టి ఆ రోజుకి తేలిపోతుంది. ఇంకా ఇప్పుడు వచ్చిన లోపం అలా ఒకటే, ఒక అధికారి ఒక రూట్లో విచారణ చేస్తే ఇంకొక అధికారి ఇంకో రూట్లో విచారణ చేయడం, ఇద్దరు అధికారుల వేరువేరు భిన్న పోకడలు. మనకి జ్యుడిషియరీకి ఒక సూత్రం ఉంటుంది, అసలు పాత రోజుల్లో నైతికత పాటిస్తూ ఏ న్యాయమూర్తి సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్డ్ అవుతారు అనుకున్న ఏ కార్యక్రమానికి అటెండ్ అయ్యేవాళ్ళు కాదు. పేపర్లు చదవకూడదు, టీవీలలో న్యూస్ చూడకూడదు, అట్లాగే ఈ మన సమావేశాలు హక్కుల సంఘాలు ఇట్లాంటి సమావేశాలకు అటెండ్ కాకూడదు. ఎందుకంటే వాటి ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మెదడు మీద ఉంటుంది, వీళ్ళు ఇచ్చే తీర్పుల మీద అది ఉంటుందండి. వాస్తవంగా చట్టం అనేటువంటిది ఒక ఫిక్స్ అందరికీ ఒకటే, కానీ చట్టానికి లేని వెసులుబాటు న్యాయ వ్యవస్థకి ఇచ్చారు. చట్టాన్ని ఒకటే అందరికీ వర్తించుతున్నా, కొంతమందికి శిక్షలు వేయకుండా వదిలేసే అధికారం, కొంతమందికి కఠినంగా శిక్షలు వేసే అధికారం, ఈ విచక్షణాధికారం న్యాయమూర్తులకు ఇచ్చారు. పెట్టేటప్పటికి ఆ విధమైన నైతికత పాటించేవాడు. ఇప్పుడు వాళ్ళు హక్కుల సంఘాల మీటింగుల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, లేకపోతే గనక అమరావతి లాంటి అంశాల్లో సభల్లో పార్టిసిపేట్ చేసి మాట్లాడుతున్నారు. కొన్ని కొన్ని కేసుల్లో బెంచ్ల నుంచి అయితే వాళ్ళు తప్పుకుంటున్నారు. మొన్న అమరావతి దాంట్లో తప్పుకోలా, వాళ్ళు ఉన్నారు సుప్రీంలో తప్పుకున్నారు, హైకోర్టులో తప్పుకోలా, వాళ్లే తీర్పు ఇచ్చారు కూడా బేసిక్ గా. కాబట్టి అదే అంటుంది విచక్షణ అధికారిక విధానం. ఇక్కడ సిబిఐలో జరుగుతుంది అదే. ఫస్ట్ అసలు కేసులో ఎవరు హంతకులు అని తేల్చారు, అది పర్ఫెక్ట్ గా తేలిపోయింది. సిబిఐ వచ్చాకే తేలింది, సిఐడి చేయలే. చంద్రబాబు హయాంలో సిఐడి చేసింది వాళ్ళ పిఏ కృష్ణారెడ్డి సంథింగ్ ఇంకొక పర్సన్ ఎవరినో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పర్సన్స్ తో సాక్ష్యాలు తారుమారిన కేసులు పెట్టి అరెస్ట్ చేసి అక్కడితో వదిలేశారు. అంతే తప్పించి వాళ్ళు ఆ రోజున అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు ఒకవేళ వాళ్ళది ఏదైనా నేరం ఉండుంటే. ఎందుకు లేదు, పోనీ అధికారంలో ఉంది తెలుగుదేశం, వ్యవహారాలు చూస్తున్నటువంటిది ఇంటెలిజెన్స్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, ఆ కథ అంతా చూస్తుంది. అక్కడ ఉన్నటువంటి బీటెక్ రవి కానీ ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు. కాబట్టి అసలు ఎవరు ఆ పేరు వెళ్ళిన ఆ రోజున వేసేయాలనుకుంటే సాక్ష్యాలు ఉంటే లేదు, అక్కడ లేఖనే కదా ఆగింది. ఇవాళ మీడియాలో